హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ పీతల కూర అండి. పీతలనైతే నేను శుభ్రంగా ఇలా వలుచుకొని పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు ఎలా మనం వండుకోవాలో మీకు చూపిస్తాను. చూడండి, మనం పీతల్ని శుభ్రంగా కడుక్కొని ఒక పక్కన ఉంచుకొని అలాగే ఒక కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని దీనిలో మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. చూడండి, నూనె అయితే వేడైపోయింది. ఇప్పుడు అల్లం చిన్నులపై పెద్దలపై నేనైతే మిక్సీ చేసుకున్నాను. ఒక మీడియం సైజు 2 పెద్దలపాయలు, కొంచెం అల్లం, కొంచెం చిన్నులపాయలు. చూడండి, చెక్క, లవంగాయలు అన్నీ నేను మిక్సీలో వేసుకున్నానండి. మిక్సీలో వేసుకొని ఇప్పుడు ఆయిల్లో ఇలా వేసుకొని బాగా వేగేదాకా కలిపించుకుంటూ ఉందాం. చూడండి, కొంచెం 2 పచ్చిమిర్చి అలాగే కొద్దిగంత కరివేపాకు వేసుకొని మరలా కలుపుకుందాం. చూడండి, ఆల్మోస్ట్ అయితే ఈ మసాలా అనేది వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పీతల్ని యాడ్ చేసుకుందాం. చూడండి, ఇది చాలా మంచిదండి పీతల ఆరోగ్యానికి. చూడండి, మసాలాలో మనం మొత్తం మంచిగా కలుపుకుందాం, ఎందుకంటే మసాలా వీటికి పట్టాలి కాబట్టి. మంచిగా ప్రాపర్గా కలుపుకుందాం వీటిని. దీనిలో కొంచెం ఉప్పును యాడ్ చేసుకుందాం, ఎందుకంటే ఉప్పు మంచిగా ముక్కలు పట్టిందంటే చాలా టేస్ట్ అనేది వస్తుంది. అందుకనే మనం ఉప్పును యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మంచిగా మరలా ఇంకొకసారి కలుపుకుందాం. ఇక్కడంతా పసుపును కూడా యాడ్ చేసుకుందాం. చూడండి, ఇలాగా ఒకసారి కలుపుకుందాం. ఉప్పును వేసాం కదండి, ఇప్పుడు అలాగే దీనిపైన ఒక మూతను పెట్టుకుందాం. చూడండి, మనం ఒకసారి అయితే మూతను తీసి చూసుకుందాం ఎలా ఉందో. చూడండి, మంచి కొంచెం లైట్గా అయితే ఉడికిపోయిందండి. మరలా ఇంకొకసారి కలుపుకుందాం. ఇది ఉడికేలోపు మనం చిటికేడంతా చింతపండుని నానబెట్టుకుందాం. చూడండి, మంచిగా అయితే ఉడికిపోయాయి. దీనిలోకి మనం ఒక స్పూన్ కారం వేసుకుందాం. కారం వేసుకొని మంచిగా కలుపుకుందాం. చూడండి, వీటిని అయితే మంచిగా కలుపుతున్నాం. మేమైతే కారం తక్కువ తింటామండి, మీరు ఎంతైతే కారం తింటారో అంత కారం మీరు వేసుకోవచ్చు. కారం వేసుకున్నాం కదండి, కారం వేసుకున్న ఒక 5 నిమిషాలకి మనం చింతపండు పులుసుని యాడ్ చేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకుందాం. చూడండి, చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాం. అలాగే మరొకసారి మంచిగా కలుపుకుందాం. చింతపండు పులుపు ఎక్కువ అయిందనుకోండి, ఇలాగా పైనుంచి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి, ఇది ముక్క అనేది ఉడకడానికి నేను ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. అలాగే దీనిపైన మూత ఉంచుకొని కొద్దిసేపు ఉడకనించుకుందాం. చూడండి, ఆల్మోస్ట్ అయితే మొత్తం ఉడికిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, జ్యూసీ కూడా చాలా జ్యూసీగా ఉంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి. చూడండి, పైన కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని
మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాం. పిల్లలు ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. మా అక్క వాళ్ళ బాబుకైతే చాలా ఇష్టం, వాడైతే చాలా బాగా తింటాడండి. చూడండి మన పీతల కర్రీ అయితే తయారైపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. చూడండి మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.